జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడా ఎప్పుడు ప్రవేశిస్తాడు ఏ పార్టీలో చేరతాడు ఇవన్నీ కూడా రాజకీయ పార్టీల్లోనూ జూనియర్ ఎన్టీ అభిమా ఎన్టీఆర్ అభిమానంలో కూడా చర్చనీయాంశమైంది ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర బీజేపీ నాయకత్వంతో హైదరాబాదులో సమావేశం అవటం దాని తరువాత ఊహాగానాలు రకరకాలుగా జరుగుతున్నాయి జూరియన్ ఎన్టీఆర్ బీజేపీలో చేరతాడంట అని కొంతమంది కాదు పార్టీలో చేరడు పార్టీ కోసం ప్రచారం చేస్తాడంట అని మరికొంతమంది ఏదేమైనా మునుగోడు ఉప ఎన్నిక వరకు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం ఉండదు మరి ఇరవై ఇరవై మూడులో జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడా అనేది చర్చనీయాంశం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దాదాపు లేనట్లే తెలుగుదేశం నాయకులు ఉన్నవారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరటం శ్రేణులు కార్యకర్తలు కూడా పార్టీ నిర్మాణమే లేనప్పుడు మనం ఎందుకు దీంట్లో ఏం చేయగలమని చెప్పి ఎన్టీఆర్ అభిమానులతో సహా వాళ్ళు అధిక శాతము భారతీయ జనతా పార్టీలో చేరారు కనుక తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయింది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క గుర్తింపును కూడా కోల్పోవడం జరిగింది శాసనసభ్యులు లేరు శాసన మండలి సభ్యులు లేరు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల్లో కూడా లేరు గనుక తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమే ఉందా లేదా అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందుచేత తెలంగాణ ఇరవై ఇరవై మూడులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారము నిర్వహించినా కూడా ఆశ్చర్యం లేదు ఏ విధంగా అయితే రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక కూటమి కింద ఎన్నికలను ఎదుర్కొన్నారు ఆ విధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆయన జూనియర్ ఎన్టీఆర్ శ్రీకాకుళం నుంచి ప్రారంభించి ఖమ్మం జిల్లా వరకు ప్రచారం చేసుకుంటూ అప్పుడు ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు రోడ్డు ప్రమాదానికి గురైవటం వల్ల ప్రచారాన్ని అర్ధంతరంగా నిలిపి నిలిపి నిలుపుదల చేయాల్సి వచ్చింది కనుక ఇప్పుడు ఇరవై ఇరవై మూడులో సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేసే అవకాశము ఉన్నది అని విశ్లేషకులు భావిస్తున్నారు ఆ విధంగా ప్రచారం చేయటం వల్ల తన తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు ఏమీ భంగం కలగదు జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయ గురువులు మరొక రకంగా కూడా చెప్తున్నారు మీ తాతగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను ఎరచూపి దొడ్డిదారిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి మీ తాతగారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాడు ఆ రోజునే ఆయన్ని కీర్తిశేషులు డాక్టర్ ఎన్టీ రామారావు అన్న ఎన్టీ రామారావు అని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన అన్న ఎన్టీఆర్ టీడీపీ అని ఒక పార్టీ పెట్టుకోవడం జరిగింది ఈ అన్న ఎన్టీఆర్ టీడీపీ ఎవరు పెట్టారు హరికృష్ణ పెట్టారు లక్ష్మీ పార్వతి మరొక పార్టీ పెట్టింది దాని పేరు ఎన్టీఆర్ టీడీపీ కనుక పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత కుట్ర కుతంత్రాలతో వెన్నుపోటుతో అన్న ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా తొలగించిన తర్వాత ఆయన కుంగి కుసించి మనోవేదనతో నేను స్థాపించిన పార్టీని స్వయాన నా అల్లుడే హస్తగతం చేసుకుని తీరని ద్రోహం మోసం చేశాడనే బాధతో ఆయన మరణించడం జరిగింది ఆయన మరణించే వరకు ఆయన ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీలో లేడు కనుక ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన ఇది అన్న ఎన్టీ రామారావు స్థాపించిన ఒరిజినల్ టీడీపీ పార్టీ కాదు ఇప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అసలు పార్టీ కాదు అన్నగారు ఎన్టీఆర్ టీడీపీలోనే మరణించారు కనుక అసలు అన్నగారి ఫోటోను కూడా తెలుగుదేశం పార్టీ వినియోగించకూడదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చిన ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీతో జనసేన బీజేపీ పొత్తు ఉండే ప్రసక్తే లేదు జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయి ఈ దెబ్బతో ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేల్ కథం దుకాణం బంద్ అనే విధంగా తెలుగుదేశం పార్టీ మూతపడిందో పైగా చంద్రబాబు నాయుడికి వృద్ధాప్యం వచ్చింది ఆయన సమర్థవంతంగా పార్టీని నిర్వహించలేకపోతున్నాడనే విమర్శలు కూడా పార్టీ శ్రేణుల్లో సీనియర్ నాయకుల్లో వచ్చింది మనం జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిద్దాం మీరు సలహాదారుడిగా ఉండండి ఏ విధంగా ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్ పక్కకు తప్పుకుని ఆయన కుమారుడికి పార్టీ పగ్గాలు ఇచ్చాడో ఇక్కడ మీ పుత్రరత్నాన్ని ప్రజలు తెలుగుదేశం పార్టీ అంగీకరించరు కనుక సమర్థుడైన ప్రజాకర్షణ కలిగిన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని సమాజ్వాదీ పార్టీ ఏ విధంగా యువ నాయకుడిని అధ్యక్షుడు చేసి ములాయం సింగ్ కేవలం సలహాదారుడుగా ఉన్నాడో చంద్రబాబు నాయుడు సలహాదారుడిగా పరిమితమై జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ పగ్గాలు ఇస్తే పార్టీకి జవసత్వాలు వస్తాయి వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి కేవలం జూనియర్ ఎన్టీఆర్కే ఉందని రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భావిస్తుండగా చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళినప్పుడు మచిలీపట్నం వెళ్ళినప్పుడు వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ జెండాతో జై జూనియర్ ఎన్టీఆర్ సార్ మీరు జూనియర్ ఎన్టీఆర్ని వెంట పెట్టుకురండి అని కుప్పం వెళ్ళినప్పుడు కూడా చెప్పారు కుప్పం జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళని కారణంగా పంచాయతీలు మున్సిపాలిటీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎక్కడా కూడా కుప్పం నియోజకవర్గంలో గెలిచిన దాఖలాలు లేవు కనుక ప్రజాదరణ కలిగిన చివరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు కూడా కావాలి కావాలి జూనియర్ ఎన్టీఆర్ రావాలి రావాలి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి రిటైర్ అవ్వాలి వాలంటరీ రిటైర్మెంట్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి యువకుడు ప్రజలను ఉర్రు తొలగించే విధంగా ప్రసంగాలు చేయగలిగిన జూనియర్ ఎన్టీఆర్కి పార్టీ పగ్గాలు ఇవ్వాలి అని కోరుకుంటున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఇరవై ఇరవై తొమ్మిది వరకు తను సినిమాలలో నటిస్తూ ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరంలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా ఆయన కర్ణాటక తమిళనాడు తెలుగు ప్రజలు నివసించే భారతదేశంలో వివిధ నియోజకవర్గాల్లో ప్ర ప్రచారము చేయటం ద్వారా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ని ప్రధానమంత్రి అమిత్ షా మోడీ జేపీ నడ్డా కేంద్ర బీజేపీ నాయకులు మంత్రులందరూ కూడా ఆయనకిచ్చే గౌరవము మన తెలుగు జాతికి గర్వకారణంగా భావించాలి జూనియర్ ఎన్టీఆర్ యొక్క నటనని ఆర్ సినిమాలో త్రిపులార్ సినిమాలో చాలా బాగా నటించాడని అమిత్ షా పత్రికాముఖముగా కొనియాడటం అనేది తెలుగు జాతికి తెలుగు వారికి మనం ఎంతో గౌరవము తెచ్చిన ఒక డైనమిక్ యాక్టర్ కమ్ పొలిటీషియన్గా జూనియర్ ఎన్టీఆర్ని అభివర్ణించవచ్చు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తి కాలము రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు మరొక ఆరు సంవత్సరాల పాటు కళమ్మ తల్లిని ఆదరిస్తూ ఆ కళారంగానికి చలనచిత్ర రంగానికి న్యాయం చేసి తదుపరి రాజకీయ రంగ ప్రవేశము చేసి చాలామంది ఊహాగానాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తి ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు మామ అన్న ఎన్టీ రామారావుని పక్కకు తోసి అదే విధముగా జూనియర్ ఎన్టీఆర్ని అదే ప్రక్రియ ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానాన్ని ఆయన పొందే విధముగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కదులుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి వేచి చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ యొక్క కదలికలు రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను శాసించబోతున్నాయి అనేకమైన మార్పులు చేర్పులకు నాంది పలకబోతున్నాయి